సో హాయ్ హలో టీచ్ అండ్ వన్ ఈ వీడియో స్పెషల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదా బీటెక్ డిగ్రీ డిప్లొమా ఏదైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళకి అండ్ కోడింగ్ నేర్చుకుందాం అన్న వాళ్ళకి అంటే మంచి ప్యాకేజ్ తెచ్చుకుందాం అన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో నేను నా కోడింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తాను అంటే నేను ఎలా కోడింగ్ స్టార్ట్ చేశాను అండ్ దాంతోపాటు మీరు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ రావాలి అంటే నేను ఏమేమి చేయాలి దాని తర్వాత ఏమేమి తెలుసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే మీకోసం కింద డిస్క్రిప్షన్లో సర్ప్రైజ్ కూడా ఉంది అది నేను మీకు వీడియోలో లాస్ట్లో చెప్పేస్తాను సో స్టార్ట్ చేద్దాం నా కోడింగ్ జర్నీతో సో నా ఇంటర్మీడియట్ అయిపోయింది నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగోలాగ ఇంట్లో కన్విన్స్ చేసి ల్యాప్టాప్ చేసుకున్నా సో ల్యాప్టాప్ చేసుకొని దాని తర్వాత అందరినీ చూస్తే సిఎస్సి సిఎస్సి అంటున్నారు అలాగే నేను ఎర్నింగ్ ఎలా చేద్దాం ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం నాకు ప్యాషన్ ఉండేది సో అది కూడా కోడింగ్ చేస్తూ వెబ్ డెవలప్మెంట్ చేస్తూ కూడా చేయొచ్చు చెప్పారు యూట్యూబ్ వీడియోస్ లో సో అప్పుడు ఏం చేశానంటే నాకు కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ ఒక అక్క ఎవరు ఉంటే వాళ్ళు సజెస్ట్ చేశారు సీ ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేయండి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో నేను సీ ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేశాను కొంచెం నేర్చుకున్నా తర్వాత బోర్ కొట్టింది ఆపేసా దాని తర్వాత జావాకి వెళ్ళాను జావా అదంతా ఇంత ట్వంటీ డేస్ చేశాను ఫిఫ్టీన్ డేస్ సరిగ్గా చేయలేదు సో దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ అలా జావా చేశాను కష్టంగా ఉండేది సో అది వదిలేశాను మళ్ళీ సీకి వచ్చాను సీకి వచ్చి సీ కొంచెం నేర్చుకున్నాను దాని తర్వాత హెచ్డిఎంఎల్ వెబ్ డెవలప్మెంట్కి సైడ్ వెళ్ళిపోయాను సో ఏంటంటే ఒకసారి కన్సిస్టెంట్ గా ఎప్పుడు లేని నేను ఇప్పుడు ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూడడం అదే బోర్ కొట్టేయడం ఆపేయడం సో ఇదంతా చేసే నా ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ అయిపోయింది సో వెబ్ ఆప్షన్స్ పెట్టేసాను విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పైతన్ స్టార్ట్ చేశారు సో పైథన్ కదా నేర్చుకుందాం కాలేజ్లో చెప్తున్నారు కదా అని చెప్పి నేర్చుకున్నాం సో కాలేజ్లో చెప్పినంత వరకు అయితే ఏదో అలాగే నేర్చుకున్నాను సో దాని తర్వాత సెకండ్ సెమిస్టర్లో మాకు సి స్టార్ట్ అయింది సీ డేటా స్ట్రక్చర్స్ కొంచెం నేర్చుకున్నాను సో ఇది తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసింది సో సెకండ్ ఇయర్ వస్తే నేను అంత పర్ఫెక్ట్గా దేనిలోని లేను సి పర్ఫెక్టా కాదు పైథాన్ పర్ఫెక్టా కాదు హెచ్డిఎంఎల్ వెబ్ డెవలప్మెంట్ పర్ఫెక్టా కాదు నా మెసేజ్ మీ ఏంటంటే మీ బ్రాంచ్ గురించి ఆలోచించద్దు మీకు ఏం సీట్ వస్తుంది మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారో ఆలోచించవద్దు మీరు కష్టపడండి స్కిల్స్ నేర్చుకోండి డైలీ కన్సిస్టెంట్గా ఉండండి నేను ఇప్పుడే ఎంటర్ అయిపోయింది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను ఇప్పుడు నుంచి ఎందుకు నాకు ఇప్పటి నుంచి ఎందుకు నాకు కష్టాలు ఇప్పుడు నుంచి నాకు ట్వంటీ ఫోర్ ప్లాక్ ప్యాకేజ్ కష్టాలు ఎందుకు అని చెప్పేసి మీరు కూడా అనుకుంటుంటారు ఇవన్నీ ఎందుకు ఫైనల్ ఇయర్లో చూసుకుందాంలే అనుకుంటే మీరు కూడా ఇండియాలో ఉన్న సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు చూడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ బీటెక్ అయిన తర్వాత సో వాళ్ళకి సెటిల్ అవ్వాల్సి వస్తుంది సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు అవి చేసే కంటే ముందు మీకు డౌట్ రావచ్చు బ్రో అంతమంది కష్టపడతారు కదా హైపెయిడ్ జాబ్స్ అందరికి ఎందుకు రావు కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వన్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎందుకు వస్తాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు రైట్ సి అందరూ కష్టపడతారు బట్ స్మార్ట్గా వాడికే వస్తుంది ఎందుకు స్మార్ట్గా ఏంటి మీరు చూసుకుంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే కాలేజ్లో చెప్పింది ఒకటి నెక్స్ట్ మన కంపెనీస్ లో కావాల్సింది ఒకటి సో ఈ రెండిటికి మధ్యలో చాలా పెద్ద స్కిల్ గ్యాప్ అనేది ఉంది ఇంకా నా కేసులో చూస్తే మీరే చూసారు కదా ఒక కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి ఏదైనా అర్థం కాకపోతే ఎవరిని అడగాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు ప్రాజెక్ట్ చేయడం రియల్ టైమ్ థింగ్స్ అవన్నీ సో ఇవన్నీ తెలుసుకోవాలని మీకోసం టాప్ ఐఐటి కాలేజెస్ లో చదివి కాలేజ్లో ఉన్నప్పుడే వన్ క్రోర్ ప్లస్ శాలరీస్ తెచ్చుకొని ఇస్రో శాంసంగ్ మైక్రోసాఫ్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ లో జాబ్ తెచ్చు తెచ్చుకున్న వాళ్ళు ఒక ఆన్లైన్ వెబినార్ వెనస్డే అండ్ సండే కండక్ట్ చేస్తున్నారు సో ఈ వెబినార్ కండక్ట్ చేస్తుంది టాప్ ఎయిట్ సో ఇక్కడ మీరు డెల్లీ ఫ్రమ్ ఐఐటీ ముంబై నీరత్ ఫ్రమ్ ఐఐటీ మద్రా సిఎస్ కూడా మీ డిగ్రీ మీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పర్సెంటేజెస్ తో సంబంధం లేకుండా ఒక పెద్ద కంపెనీలో పెయిడ్ ఇంటర్న్షిప్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటుంటే ఇప్పుడే లింక్ లో ఉన్న డిస్క్రిప్షన్ లో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్తారు అసలు క్లారిటీ ఇస్తారు మీకు ఏం నేర్చుకోవాలి ఏంటనేసి అనేసి మీరు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ రావాలి అంటే అంటే ఏమేమి చేయాలి అసలు ఇంజనీరింగ్ రియాలిటీ ఏంటి మొత్తం ఏముంటుందని ఉంటుందని చెప్పేసి వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు నేను మీకోసం వీడియోస్ చేస్తాను నా వీడియోస్ అన్నీ వస్తాయి బట్ మీరు స్టార్ట్ చేయాలి మీకు ఒక క్లారిటీ రావాలి అంటే మీరు ఆ వెబినార్ చూడాల్సిందే మీరు స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్స్ని తీసుకొని మీ పేరెంట్స్తో పాటు చూడండి అదే ఒక మీరు పేరెంట్స్ అయితే మీరు స్టూడెంట్స్ని తీసుకొని మీ పిల్లల్ని తీసుకొని వాళ్ళతో పాటు ఈ వెబినార్ అనేది మిస్ అవ్వద్దు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక వెబినార్ అనేది జరిగింది బట్ అది చాలా మంది మిస్ అయిపోయారు జస్ట్ అని తెలుసుకోండి మీరు ఏమి మేము స్టార్ట్ చేయాలి ఎలా నేర్చుకోవాలి ఏంటి మీ ఫ్యూచర్ అనేది ఎలా పెద్ద పెద్ద జాబ్స్ అనేది తెచ్చుకోవాలి అని చెప్పేసి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్